రేవంత్ అమెరికా టూర్ అట్టర్ప్లాఫ్ గా ముగిసింది. ఎలైట్ అండ్ బిజినెస్ సర్కిల్స్ లో ఇప్పుడు ఇదే టాపిక్ నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రదర్శించిన పొగరు, అహంకారం టూర్ పర్పస్ ను దారుణంగా దెబ్బతీశాయని పారిశ్రామికవేత్తలు విమర్శిస్తున్నారు. సహచర భావం, గౌరవం కోరుకునే వ్యాపార వర్గాల మనస్తత్వానికి సీఎం రేవంత్ వ్యవహార శైలికి పొసగలేదనే టాక్ వినిపిస్తోంది. అది ఈ ట్రిప్ పై తీవ్ర ప్రభావాన్ని చూపటమే కాకుండా పెట్టుబడిదారులతో ఒక అర్థవంతమైన బంధాన్ని ఏర్పరచలేకపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రేవంత్ అమెరికా పర్యటనలో భాగంగా ఎంఓయూ కుదుర్చుకున్న కంపెనీల్లో కొన్ని బోగస్ కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ బృందం ఒప్పందం చేసుకున్న మరికొన్ని దిగ్గజ కంపెనీలు ఇప్పటికే తెలంగాణలో సేవలు కూడా ప్రారంభించాయి. బీఆర్ఎస్ హయాంలోనే ఆయా కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. ఇప్పుడు అవే కంపెనీలతో సేవల విస్తరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటున్నదని బీఆర్ఎస్ నేతలు, నెటిజన్లు ఆధారాలతో సహా ఎత్తి చూపుతున్నారు.